వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల వారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో వీకెండ్ బ్లాగ్ అండి. సో నేను యాక్చువల్గా ఇంట్లో కొంచెం సరుకులు అవన్నీ లేవు. సో డీమార్ట్కి వెళ్దామని వెళ్తున్నామండి. సో మేము ఏమేమి షాపింగ్ చేస్తామో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేస్తాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను టీ అయితే పెట్టుకున్నానండి. సో టీ తాగేసి సో డీమార్ట్ అవన్నీ వెళ్ళాలి. సో చాలా పనులు ఉన్నాయి. సో నేను టీ తాగేసి స్టార్ట్ అవుదామని చెప్పి సో నేను డీమార్ట్కి అయితే స్టార్ట్ అయ్యానండి. సో నాకు కొంచెం పని ఉంది. సో అక్కడికి వెళ్ళి ఐరన్కి కొన్ని బట్టలు అయితే ఇచ్చేసేయాలి. సో ఐరన్కి బట్టలు అవన్నీ ఇచ్చేసి మేము డీమార్ట్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ పానీపూరి తిని చాలా రోజులు అయిందని చెప్పి పానీపూరి కూడా తింటున్నానండి. సో మేము ఎప్పుడు ఇక్కడ కాకర్లా అని చెప్పి మాకు దగ్గరలో ఉంటుంది స్వీట్ షాప్, అక్కడే తీసుకుంటాం ఏమన్నా స్వీట్స్ కావాలన్నా. సో ఇంకా ఇంట్లో ఏం తినడానికి లేవని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా స్వీట్స్ అలానే హాట్ అవన్నీ కూడా తీసుకున్నారు. సో ఇక్కడ నేను కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ బందర్ హల్వా కూడా ఉంది, చాలా బాగుంది. సో ఫ్రెష్గా ఉంటాయండి, మీరు కావాలితే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అండ్ అలానే ప్రెస్టేజ్ షోరూమ్కి అయితే వచ్చానండి ఒక ప్రెషర్ కుక్కర్ కూడా తీసుకుందామని, ఎందుకంటే కుక్కర్స్ అన్నీ చాలా పాడైపోయాయి. సో ఒక కుక్కర్ కూడా తీసుకున్నాను 2 లీటర్స్ది. అండ్ అలానే తర్వాత డీమార్ట్కి అయితే వచ్చామండి. సో ఇంట్లో సరుకులు అయితే అయిపోయి వచ్చాయి. సో ఇంకా అన్నీ ఆర్డర్ పెడుతుంటే ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఇంకా డీమార్ట్కి అయితే వచ్చాము. సో కందిపప్పు అవన్నీ తీసుకుందామని చెప్పి, సో ఎంత తక్కువ అంటే తీసుకుందామని అనుకున్నా అక్కడికి వెళ్ళేటప్పటికి తక్కువ అయితే అవ్వదండి. సో ఎంత తక్కువ తీసుకుందామని అనుకున్నా సరే 2000 పైనే అయింది బిల్ అయితే. సో ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ కూడా అయిపోయాయి. సో ఎప్పుడన్నా ఇంకా వంట చేసుకోవడం కుదరలేదు అన్నప్పుడు మ్యాగీ అయితే చేసుకుంటాం మేము ఫ్రీక్వెంట్గా. సో ఇంకా అందుకే మ్యాగీ ప్యాకెట్స్ అలానే మసాలాస్ కూడా అన్నీ అయిపోయాయండి. సో అందుకే అన్నీ కూడా తీసుకున్నాము. సో ఎంత అంటే ఒక 1500 వరకు బిల్ చేద్దామని చెప్పి వెళ్ళాము మేము, బట్ అది 2000 ఎబోనే అయిపోయింది. సో అంటే మేము తీసుకున్న కందిపప్పు అవన్నీ ఆబ్వియస్గా కేజీ 3 టన్ ఎంత ఉందండి. సో దానివల్ల కొంచెం ఎక్కువైంది. సో ఇంకా కావాల్సినవన్నీ కూడా ఒకసారి తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి మంత్స్కి సరిపడా ఈ కందిపప్పు అవన్నీ అయితే మాకు ఎక్కువే వస్తాయండి, ఒక 2 మంత్స్ వరకు వచ్చేస్తాయి. సో ఇంకా కారం కూడా అయిపోయిందని చెప్పి కారం అవన్నీ కూడా తీసుకున్నాము. సో ఈ వీటికి 2000 పైన అయింది, 2400 ఎంతో అయిందండి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అన్నీ అయితే తీసి చూపిస్తున్నాను. సో ఇంకా స్వీట్స్ అలానే ప్రెషర్ కుక్కర్ కూడా ఓపెన్ చేసేయాలి. ఇంకా తర్వాత మా బుడ్డోడితో మాట్లాడుతున్నానండి. యాక్చువల్గా వాడు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. సో వాడితో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. సో ఇంకా వాడికి ఒక బొమ్మ అయితే తీసుకున్నానండి. ఇదైతే ఆర్డర్ మా బాబు కోసం పెట్టానండి అమెజాన్లో. సో రీజనబుల్ కాస్టే పడింది, 300 ఎంతో పడిందండి. సో ఎంత బాగుందంటే సో చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. సో చాలా చాలా బాగా అనిపించింది, కాస్ట్ తక్కువ, అలానే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో ఇలా అయితే చాలా చాలా బాగుంది. సో నేను అమెజాన్ ఆ లింక్ కూడా ఇస్తానండి, ఎవరికైనా నచ్చితే తీసుకోండి. సో చాలా చాలా బాగుంది, నాకైతే మా బాబు కన్నా నాకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉందండి బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు. ఇప్పుడు నేను పులావ్ చేస్తున్నానండి. సో దానికి ఆయిల్ యాడ్ చేసుకున్నా, అలానే కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకున్నా. సో ఆనియన్ పచ్చిమిర్చిని కూడా ఇలా యాడ్ చేసుకున్నానండి.
సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మొత్తం ఫ్రై అవ్వకూడదండి, కొంచెం ఇట్లా సాఫ్ట్ అయితే చాలు జస్ట్ కొంచెం. సో తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకున్నాను, 1 టొమాటో. సో టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా నేను బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నానండి. సో స్టార్, అలానే లవంగ మొగ్గలు, అలానే యాలక్కాయలు, జాపత్రి, అలానే ఆకు అన్నీ యాడ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఈ టైంలో మనం ఉప్పు, కారం, అలానే చికెన్, అలానే పెరుగు వేసి మ్యారినేట్ చేసిన ఆ గ్రేవీని మొత్తం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు డైరెక్ట్ చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు చికెన్ మొత్తం వాటర్ అంతా దిగే వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేను 1 గ్లాస్ ఆఫ్ బియ్యం పెట్టుకున్నానండి. సో 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో కరెక్ట్ బాగా వస్తుంది పులావ్ అనేది. సో ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మరగాలండి. ఈలోపు దీంట్లోకి నేను సాల్ట్, అలానే కొంచెం కారం, అలానే బిర్యానీ మసాలా అవన్నీ కూడా యాడ్ చేస్తాను. ఉతుకుతున్నప్పుడు ఇప్పుడు బియ్యం అయితే యాడ్ చేస్తున్నానండి. బియ్యం కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. సో కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నానండి. వచ్చాక నేను చూపిస్తాను. సో ఇంకా ఇక్కడ విజిల్ అయితే తీసేసానండి. 3 వచ్చేసాయి. సో చూసారా పులావ్ అనేది ఎంత బాగా రెడీ అయింది పొడి పొల్లాడుతూ. సో చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు చేసుకున్న 1 కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. సో ఇంకా మా హస్బెండ్కి నాకు అయితే రెడీ చేసేసాను. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేస్తారని, నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.